చేయాలని కాలనీలో కరెంట్ ఏమిటయ్యా? రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబు వల్లే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయ్యా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? చోటుతో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ని పట్టుకుంటే ఊరుకుంటాడా? రే, ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడిప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడరా. సంధి ఫెయిల్ అయితే కదా, యుద్ధం ఎప్పుడో తెలిసేది. నేను చక్రపాణి గారి అడ్వైజర్ని, నాతో చెప్పండి. ఓహో, ఫ్యాక్టరీ లాక్అవుట్ చేయమని దిక్కుబాలను సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా? గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది. గత్యంతరం లేక? ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా? కార్మికులు సమ్మె చేస్తున్నారా? కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా? ఏం జరిగిందని లాక్అవుట్ ప్రకటించారు? చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు. దానికి లాక్అవుట్ కి సంబంధం ఏంటి? కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు. ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు? అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖితపూర్వకంగా నేను హామీ ఇస్తాను. హామీ ఇచ్చినా నేను లాక్అవుట్ ఎత్తిపోయాను. ఎందుకని? నా మీద కోర్టు కేసు నడుస్తోంది. అది రుజువై నాకు శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేరు. ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు, వాళ్ళని వాటాదారులు చెయ్యండి. అందుకు నేను ఒప్పుకోను. ఏది ఒప్పుకోకపోతే ఫ్యాక్టరీని నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు? సరే, మీకోసం ఒక కండిషన్ మీద లాక్అవుట్ ఎత్తేస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైర్మన్ గా నా కుర్చీలో కూర్చోవాలి. ఈ కండిషన్ ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు. 1000 మంది కార్మికుల ఆకలి ముఖ్యమో, నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో. కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం. ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. లేడు, నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాని పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్లకు అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తత క్రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఈ ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువుని కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో, కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడు వచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు కట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? నీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ
ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది, కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తుండండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బాబా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి ఆ కత్తి ఇదిగోండి, ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి తావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ తావుకు వస్తుంది. కొంచెం ఓర్చుకోమ్మా, రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు రండి. ఇది అపెండిసైటిస్, 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి, ఉపేక్షిస్తే పిల్ల బతకదు, 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్ కమర్. ఒరే మురళి, నాకు 5,000 రూపాయలు కావాలరా. 5,000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10,000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేశావు కాబట్టి నీకు దూరం అయిపోయింది, దోసులు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టే నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానేనా ఇవ్వరా. అప్ప ఎలా తీరుస్తావురా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డని ఇట్టా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి. నన్ను ఏం చేయమంటారమ్మా, నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోవడానికి భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఇదిగోండి డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజెక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడ నీకు, ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నా ఆడతారు రై. రెచ్చగొట్టమన్నాడు ఫ్యాక్టరీ వర్కర్లంతా. నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం బాబు. వీడి సంగతి మేము చూసుకుంటాం, కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మామకి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.